हाई अंडी मैं ऑलरेडी पर्मुटेशन ग्रूप्स अने चैप्टर स्टार्ट अंदर बेसिक डेफिनेशन अभी पर्मुटेशन अंटे दाखी आर्डर एला फाइंड आउट ईवन पर्मुटेशन अंटे आड पर्मुटेशन अंटे साइक्लिक पर्मुटेशन एला रायगलता हूं साइक्लिक पर्मुटेशन डिस्जॉइंट साइक्लिक एला रास्ता हूं मिनिमम टॉपिक्स बेसिक टॉपिक्स अभी डिस्कस जरिगिंदि दानि मीद सम्स चेयलेदु ई रोजु मोत्तं इप्पटि वरकु चेप्पुकुन्न डेफिनेशन मीद बेस चेसुकुन्न सम्स अन्निटिनि डिस्कस चेद्दां अंदर फस्ट मोडल एंटंटे राइट डाउन द फॉलोइंग प्रोडक्ट आफ् डिस्जॉइंट साइकिल्स అంటే ఎప్పుడు కూడా ఇచ్చినవన్నీ డిస్జాయింట్ సైకిల్స్ కాదు వీటిని ప్రొడక్ట్ ఆఫ్ డిస్జాయింట్ సైకిల్స్ కింద రాయమంటాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి అమ్మా 1 3 2 5 6 7 2 6 1 1 4 5 ఇది అబ్జర్వ్ చేసాం అనుకోండి ఈ రెండింటిలో కామన్గా ఏం లేవు కానీ ఈ రెండింటిలో కామన్గా 6 ఉంది అంటే ఈ రెండు ఏంటి డిస్జాయింట్ సైకిల్స్ కాదు ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది డిస్జాయింట్ సైకిల్ కాదు ఇక్కడ 5 ఉంది ఇక్కడ 5 ఉంది అలా రిపీట్ ఎక్కడో చోట కామన్గా ఎలిమెంట్స్ వచ్చే కానీ ఇవి డిస్జాయింట్ సైకిల్ కాదు మరి వాటిని ఏం చేయాలి ముందు పెర్మిటేషన్స్ కింద మార్చుకుని ప్రొడక్ట్ చేసేస్తే అప్పుడు ఒక పెర్మిటేషన్ వస్తుంది దాన్ని మీరు ఎలా కన్వర్ట్ చేయాలి సైకిల్ కింద కన్వర్ట్ చేస్తే ఇప్పుడు రిజల్టెంట్ సైకిల్ గ్యారంటీగా డిస్జాయింట్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుందాం ఏముంది నాన్న 1 3 2 5 6 7 2 6 1 4 5 అమ్మా ఇక్కడ ఎన్ని పెర్మిటేషన్స్ ఉన్నారంటే 1 2 3 4 పెర్మిటేషన్స్ ఉన్నాయి అన్నిట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 7 సో డొమైన్ ఎంత 1 2 3 4 5 6 7 ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6 ఇక్కడ 7 అలా అలా మొత్తం 4 పెర్మిటేషన్ చేసి మల్టిప్లై చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 3 2కి 5 6 7కి ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా లేవు ఇది పక్కన పెడితే ఈ రెండు మాత్రమేంటి డిస్జాయింట్ కదా ఎప్పుడైనా ఈ రెండు డిస్జాయింట్ అయినా అనుకోండి ఈ రెండు యొక్క ప్రొడక్ట్ ఏమవుతుంది అంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు 1 2 3 4 5 6 7 వేసుకుని 1కి ఎంతమ్మా 3 3కి ఎంతమ్మా 2 2కి ఎంతమ్మా 1 తర్వాత 5కి ఎంతమ్మా 6 6కి ఎంతరా 7 7కి ఎంతరా 5 ఇంకెంత ఉంది 4 ఇది ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ డైరెక్ట్గా రాయగలం ఎప్పుడు ఆ రెండు డిస్జాయింట్ అయితే ఇప్పుడు ఇక్కడికి రా 2 6 1 4 5 5 ఈ రెండు కూడా ఏంటి డిస్జాయింటే ఇందులోనే ఉన్నాయి ఇవి 2 లేదు 6 లేదు 1 లేదు సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీని యొక్క ప్రొడక్ట్ కూడా రాసుకోవచ్చు 1 2 3 4 5 6 7 ఇప్పుడు చెప్పండి 2కి ఎంతమ్మా 6 6కి ఎంత 1 1కి ఎంత 2 సిమిలర్లీ 4కి ఎంతమ్మా 5 5కి ఎంత అంటే 4 ఇంక మిగిలిన కామన్గా ఉంటాయి ఇప్పుడు ఈ రెండు ఈయన రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఎంత వచ్చింది ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఎంత వచ్చింది ఇప్పుడు వీటి ప్రొడక్ట్ చేయి 1 2 3 4 5 6 7 నన్ను 1కి ఎంతమ్మా ఫస్ట్ 2 ఉంది 2కి ఎంత ఉంది ఇక్కడ 1 ఉంది సో 1 తర్వాత 2కి 6 6కి 7 అంటే 2కి 7 3కి 3 ఉందిరా ఇక్కడ 3కి 2 ఉంది సో 2 4కి 5 5కి 6 అంటే 4కి 6 5కి 4 4కి 4 అంటే 4 6కి 1 1కి 3 అంటే 3 7కి 7 7కి 5 ఇది పెర్మిటేషన్ కానీ వాడు అడిగింది ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ డిజాయింట్ సైకిల్స్ సో ప్రొడక్ట్ కట్టాలి అంటే సై డిజాయింట్ సైకిల్స్ కింద రాని ముందు సైకిల్స్ కింద రాయి సో సైకిల్ కింద రాసాం అనుకోండి ఫస్ట్ నే 1 1 1 కట్ట రాయక్కలే సో నెక్స్ట్ 2 2కి ఎంతమ్మా 7 7కి ఎంతరా 5 5కి ఎంతమ్మా 4 4కి ఎంతరా 6 6కి ఎంతమ్మా 3 3కి ఎంతరా 2 2 ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి స్టాప్ చేసేచ్చు ఇప్పుడు ఇక ఉన్నదే ఒకే ఒక సైకిల్ మరి రెండు ఉన్నాయంటే డిజాయింట్ సైకిల్ అని నీకు డౌట్ వస్తుంది సో ఒకటే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుద్ది డిజాయింట్ సైకిల్ ఇక్కడ ఒకవేళ ఈ రెండింటిలో కూడా ఏదైనా కామన్గా ఉందనుకోండి అప్పుడు దీనికో పెర్మిటేషన్ దీనికో పెర్మిటేషన్ చేసి మల్టిప్లై చేసి వస్తుంది అది ఒక డిఫరెంట్ వే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 3 6 1 3 5 7 ఈ రెండింటిలోని కామన్గా 3 ఉంది కాబట్టి డైరెక్ట్గా ప్రొడక్ట్ రాయడం ఉండదు సమ్ చేయాల్సిందే బట్ ఇక్కడ చూడండి 6 7 1 2 3 4 ఇక్కడ కామన్గా లేదు అంటే ఇదే క్వశ్చన్ తీసుకున్నాను అనుకోండి ఏమవుద్దమ్మా 1 2 3 4 హైయెస్ట్ ఎంతరా 7 5 6 7 1కి ఎంతమ్మా 3 3కి ఎంతరా 6 6కి ఎంతమ్మా 1 రిమైనింగ్ అలాగ వస్తాయి 2 4 5 7 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 1 2 3 4 5 6 7 అనుకున్నాను అనుకోండి 1కి ఎంతమ్మా 3 3కి ఎంతరా 5 5కి ఎంతరా 7 7కి ఎంత 1
remaining 2, 4, 6. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయి. ఎంత వస్తుంది? 1, 2, 3, 4, 5, 6, 7. నానా ఇక్కడ 1కి 3 ఉంది, 3కి 6 ఉంది, 6. 2కి 2 ఉంది, 2కి 2 ఉంది, 2A. 3కి 5, 5కి 5. 4కి 4, 4కి 4, 4A. 5కి 7, 7కి 7. ఓకే. 6కి 6, 6కి 1 ఇక్కడ. తర్వాత 7కి 1, 1కి 3. అంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే అంత వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని ప్రొడక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ రెండు డిస్జాయింట్ కదా, డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఎంత చెప్పండి? 1, 2, 3, 4, 5, 6, 7 అనుకున్నాను అనుకోండి. సో చెప్పండి, 1కి 2 అంట, 2కి 3 అంట, 3కి 4 అంట, 4కి మళ్ళీ 1. స్టార్టింగ్ ఏది వచ్చిందో అక్కడ వచ్చాయని చెప్పాను కదా. 6, 7 అనుకోండి, 6కి 7, 7కి 6. ఇప్పుడు వీటి యొక్క ప్రోడక్ట్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ రెండేటి ప్రోడక్ట్ అమ్మ ఇది, ఈ రెండేటి ప్రోడక్ట్ ఇది వేశాను. ఇప్పుడు మొత్తం ఈ రెండేటి ప్రోడక్ట్ కడదాం. చెప్పండి, 1, 2, 3, 4, 5, 6, 7. నాన్న 1కి 2, 2కి 2A. 2కి 3, 3కి 5. 3కి 4, 4కి 4. 4కి 1, 1కి 6. 5కి 5, 5కి 7. నాన్న 6కి 7, 7కి 3. 7కి 6, 6కి 1. అయిపోయిందా? ఇప్పుడు దీన్ని సైకిల్ కింద రాశాను అనుకోండి. 1, 2, 2కి 5, 5కి 7, 7కి 1. మరి 1తో స్టార్ట్ చేశాను కంటే ఆపేస్తాం. నెక్స్ట్ 1, 2 అయిపోయింది కదా, 3కి వెళ్దాం. 3, 4, 4కి 6, 6కి 3 అయిపోయింది. సో చూడండి, 1, 2, 5, 7, 3, 4, 6. ఈ రెండట్లో ఏదైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయేనన్నా? లేవు. అంటే ఇది ఇదొక సైకిల్, ఇదో సైకిల్, రెండు డిజైన్ సైకిల్. ఏమవుతున్నాయి? ప్రొడక్ట్ అవుతున్నాయి. అదే వాడు ఇచ్చింది. ఇక్కడ ఇలా ఇచ్చిన దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్ కింద రాయమంటే మీరు ఇలా రాయాలి. ఓకే. నెక్స్ట్ ఈ 3 సమ్స్, అంటే ఏదైతే చెప్పలేదో ఆ 3 సమ్స్ మీరు ఏం చేస్తారంటే ఎలాగో నోట్స్లో నోట్ చేసుకుంటారు కాబట్టి హోంవర్క్ చేయండి. సో మనం ఎప్పుడైనా డిఫరెంట్ ఐ మీన్ కామన్గా ఉన్న సైకిల్స్ లేకపోతే నార్మల్ సైకిల్స్ ఇచ్చి ప్రొడక్ట్ ఆఫ్ డిజైన్ సైకిల్స్ కింద మార్చాలంటే ముందు వాటిని పెర్మిటేషన్ కింద మార్చుకుని తర్వాత ప్రొడక్ట్ చేసి వచ్చిన సింగిల్ పెర్మిటేషన్ ఎలా మార్చాలి మనం ఈ డిజైన్ సైకిల్స్ యొక్క ప్రొడక్ట్ కింద మార్చుకోవాలి. ఓకే, నోట్ చేయండి, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఏదైనా ఒక పెర్మిటేషన్ ఇచ్చినప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ చెప్పడం. అంటే ఇది ఈవెన్ పెర్మిటేషనా లేదా ఆడ్ పెర్మిటేషనా అని రికగ్నైజ్ చేయడానికి ఆల్రెడీ ఏం చెప్పానండి, ఈవెన్ పెర్మిటేషన్ అంటే ఏదైనా ఒక పెర్మిటేషన్ని సైక్లిక్ పెర్మిటేషన్ అని రాసినప్పుడు ప్రతి సైక్లిక్ పెర్మిటేషన్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ కింద రాసుకోవచ్చు అని చెప్పాను. అలా ప్రొడక్ట్ రాసుకున్నప్పుడు ద నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్స్ ఇన్ ఏ పెర్మిటేషన్, అంటే ఎన్ని పెర్మిటేషన్స్ అయితే ఎన్ని ట్రాన్స్పోజిషన్స్ అయితే ఉన్నాయో అది కౌంట్ చూస్తాను. వచ్చిన నెంబర్ కనుక ఈవెన్ అయితే ఆ పెర్మిటేషన్ అనేది ఈవెన్ పెర్మిటేషన్ అవుద్ది, ఆడ్ అయితే అది ఆడ్ పెర్మిటేషన్ అవుద్ది చెప్పాను కాబట్టి. సో ఫస్ట్ వన్ దీన్ని మాట్లాడుకుందాం. అంటే ఈ క్వశ్చన్ని మనం లేదా కొంచెం పెద్దగా ఉంది ఈ క్వశ్చన్ తీసుకుందాం. ఇది ఈవెన్ పెర్మిటేషన్ అదే ఆడ్ పెర్మిటేషన్ అవుద్దని డౌట్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ ఏం రాయాలని చెప్పాను, దీనికి ఒక సైక్లిక్ పెర్మిటేషన్ రాయమని చెప్పాను. సో సైక్లిక్ పెర్మిటేషన్ వస్తే 1, 1కి 2తో రిలేట్ అవుతుంది, 2, 5తో రిలేట్ అవుతుంది, 5, 6తో రిలేట్ అవుతుంది, 6, 1తో రిలేట్ అవుతుంది, మళ్ళీ 1 వస్తుంది కాబట్టి క్లోజ్. నెక్స్ట్ 3, 4తో రిలేట్ అవుతుంది, 4, 3తో రిలేట్ అవుతుంది, క్లోజ్. నెక్స్ట్ 7, 7తోని అది అవసరం లేదు, 8, 9తో రిలేట్ అవుతుంది, 9, 8తో రిలేట్ అవుతుంది, క్లోజ్. సో ఇది ట్రాన్స్పోజిషన్, ఇది ట్రాన్స్పోజిషన్, బట్ ఇది మాత్రం సైకిల్. సో ట్రాన్స్పోజిషన్ కింద రాయాలంటే దీన్ని ఎలా రాసుకోవాలని చెప్పాను నేను, 1, 2, 1, 5, 1, 6, 3, 4, 8, 9. సో చేస్తే ఇవన్నీ కూడా ట్రాన్స్పోజిషన్స్, ఎందుకంటే సైకిల్ ఆఫ్ లెంత్ 2. సో ఎన్ని ట్రాన్స్పోజిషన్స్ వచ్చాయన్నా, 1, 2, 3, 4, 5. 5 ట్రాన్స్పోజిషన్స్ వచ్చాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్స్ ఇస్ ఈక్వల్ టు 5. 5 అనేది ఆడ్ కదమ్మా, ఇది ఆడ్ కాబట్టి దెర్ఫోర్ ఆర్ పెర్మిటేషన్. అంటే ఎప్పుడైనా సరే ఒక ఆడ్ పెర్మిటేషన్ ఈవెన్ పెర్మిటేషన్ అంటే జస్ట్ సైకిల్ రాయాలి, ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్షన్ కింద రాయాలి, నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్షన్ కౌంట్ చేయాలి, ఆటోమేటిక్గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏదో క్వశ్చన్, ఏదో పెద్ద ఎగ్జాంపుల్ అండి, ఇది ఏదో క్వశ్చన్ తీసుకుందాం. 1, 3, 2కి 2A, 3కల్లా 4, 4కి 5, 5కి 6, 6కి 7, 7కి 1, 1 ఆల్రెడీ ఉంది కాబట్టి అయిపోయింది. సో దీన్ని రాసుకున్నాను అనుకోండి, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 1, 7. 1, 2, 3, 4, 5. 5 అనేది కూడా ఆడే కాబట్టి ఇది కూడా ఏంటమ్మా, ఆడ్ పెర్మిటేషన్.
ఇది ఇది ఆ డే ఒక ఈవెన్ దొరకపోదా సరదాగా దీన్ని ఇచ్చోండి ఇక్కడ ఏదో సైకిల్ ఇచ్చాడు దీన్ని ఈవెన్ ఆడని చెప్పాలనుకోండి ఫస్ట్ దీన్ని ఏమని రాసుకోవాలని చెప్పాను నేను పర్టికులర్గా ప్రొడక్ట్ కింద రాయాలి ముందు ప్రొడక్ట్ చేయాలి దీన్ని అంటే ప్రొడక్ట్ చేసే విధానం ఏంటన్న 1 2 3 4 5 ఒక పెర్ముటేషన్ కింద రాయి ఈ రెండింటిని ఈ రెండు ఇది ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక రెండు పెర్ముటేషన్ వస్తుంది రెండింటిని మల్టిప్లై చేస్తే అప్పుడు ఒక పెర్ముటేషన్ వస్తుంది దాన్ని సైకిల్ కింద రాసి ప్రొడక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కింద రాస్తే అది ఈవెన్ ఆడ్ అనే విషయం నీకు తెలుస్తుంది ఓకే ఇలా ఎప్పుడైనా సరే ఒక పెర్ముటేషన్ ఇచ్చినప్పుడు ఈవెన్ ఆడ్ అనేది ఈజీగా చెక్చారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇచ్చిన మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు హోంవర్క్ కింద అనుకుంటారో లేదా మీ అసైన్మెంట్ అనుకుంటారో మీకు తెలియదు కానీ మీకు మీరే చేసి ఏది ఈవెన్ ఏది ఆడో చూడండి నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం ఓకే ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఏదైనా ఒక పెర్ముటేషన్ ఇచ్చినప్పుడు దాని ప్రొడక్ట్ ఆఫ్ డిజాయింట్ సైకిల్స్ కింద ఎలా డివైడ్ చేస్తాం అండ్ ఇచ్చిన పెర్ముటేషన్ ఈవెన్ అవుతుందా ఆడ్ అవుతుందా డిస్కస్ చేయడం జరిగింది ప్రెజెంట్ ఇప్పుడు ఒక పెర్ముటేషన్ యొక్క ఆర్డర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం నిన్న క్లాస్లో ఆర్డర్ చెప్పేటప్పుడు ఏం చెప్పానండి ఏదైనా ఒక పెర్ముటేషన్ని రేజ్ చేసుకుంటూ వెళ్ళండి ఎప్పుడైతే ఐడెంటిటీ పెర్ముటేషన్కి ఈక్వల్ అయిపోతుందో దాని యొక్క పవరే దాని యొక్క ఆర్డర్ ఆఫ్ ది పెర్ముటేషన్ అంటారని చెప్పాను సో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ చూద్దాం ఏంటంటే అంటే చూడండి ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ది సైకిల్ 1 4 5 7 సార్ మీరు పెర్ముటేషన్కి ఆర్డర్ చెప్పారు కానీ సైకిల్కి ఇప్పుడు కూడా ఆర్డర్ చెప్పలేదు కదంటే దానికోసం మీరు స్పెషల్గా ఏం చేయరండి ఏం చేస్తారు ఇచ్చిన సైకిల్నే పెర్ముటేషన్ కింద చేంజ్ చేసుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చింది ఏంటమ్మా గివెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 4 5 7 అనుకున్నాం అనుకోండి దీంట్లో హైయెస్ట్ వాల్యూ 7 కాబట్టి 7 ఎలిమెంట్స్ ఉంటాయి 1 2 3 4 5 6 7 నేను 1 ఎంత రీటిపోయింది 4 4 5 5 7 7 1 రిమైనింగ్ 2 3 6 ఇది కామన్ ఇప్పుడు మనకి ఇది ఎఫ్ కాబట్టి నెక్స్ట్ ఏం కట్టాలన్న ఎఫ్ స్క్వేర్ కట్టాలి ఎఫ్ స్క్వేర్ అంటే ఎఫ్ ఇంటూ ఎఫ్ అంటే ఏమవుతుంది 1 2 3 4 5 6 7 4 2 3 5 7 6 1 ఇంటూ 1 2 3 4 5 6 7 4 2 3 5 7 6 1 సో ఫైండ్ అవుట్ చేశారనుకోండి ఎంత అవుతున్నాను 1 2 3 4 5 6 7 సో చెప్పండి 1కి ఎంతమ్మా 4తో రిలేట్ అవుతుంది 4 5 2 2 2 2 3 3 3 3 4 5 5 7 5 7 7 1 6 6 6 6 7 1 1 4 అయిపోయిందా ఇది ఎఫ్ స్క్వేర్ నేను ఇప్పుడు ఎఫ్ క్యూబ్ కట్టాలనుకున్నాను అనుకోండి ఎఫ్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ రా అంటే ఎఫ్ ఎక్కడ వస్తుంది ఇదిగో 1 2 3 4 5 6 7 4 2 3 5 7 6 1 మల్టిప్లై చేశాను అనుకోండి ఎవరు వస్తారు 1 2 3 4 5 6 7 నా 1 4తో రిలేట్ అవుతుందమ్మా 4 7తో రిలేట్ అవుతుంది నెక్స్ట్ 2 2తో 2 2 నెక్స్ట్ 3 3 3 3 4 5 5 1 5 7 7 4 నన్ను 6 6 6 6 7 1 1 5 ఇది వచ్చింది ఇది ఎఫ్ క్యూబ్ నానా నెక్స్ట్ నాకు ఎఫ్ ఆర్ 4 కావాలనుకోండి ఏం చేయాలి ఎఫ్ క్యూబ్ ఇంటూ ఎఫ్ చేయాలి ఎఫ్ క్యూబ్ ఇదిగో ఎఫ్ కావాలనుకోండి ఎఫ్ ఎంతమ్మా 1 2 3 4 5 6 7 4 2 3 5 7 6 1 సో మల్టిప్లై చేశాను అనుకోండి ఎంత వస్తుందమ్మా 1 2 3 4 5 6 7 నేను చెప్పండి 1కి ఎంతమ్మా 4 4కి ఎంత 1 2కి 2 2కి 2 3కి 3 3కి 3 4కి 5 5కి 4 5కి 5 5కి ఎంతమ్మా 7 7కి 5 6కి 6 6కి 6 7కి 1 1కి 7 సరిగ్గా చూడండి 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 దానికి అదే వచ్చింది కాబట్టి ఈ పెర్ముటేషన్ ఏమంటారు ఐ అంటారు యాక్చువల్లీ ఎఫ్ని ఎంత చేశాను నాన్న ఎఫ్ టు ది పవర్ 4 చేస్తే నీకు ఐకి ఈక్వల్ అయింది కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది అంటే ఎప్పుడైనా ఒక పెర్ముటేషన్ కానీ ఒక సైకిల్ కానీ ఇచ్చి ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి మీరు చేయాల్సిందల్లా ఏంటి దాన్ని రేట్ చేసుకుంటూ మామూలు పెర్ముటేషన్ కింద రాసుకుని ఎఫ్ ఎఫ్ స్క్వేర్ ఎఫ్ క్యూబ్ ఎఫ్ ఆర్ 4 అలా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళగా ఎప్పుడైతే ఐకి ఈక్వల్ అయిపోతుందో దాని యొక్క పవరే దాని యొక్క ఆర్డర్ తెక్కు లాస్ట్ క్లాస్లో మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోవడంతో డిస్కస్ చేయలేదు ఏంటంటే ఇన్వర్స్ ఆఫ్ ది పెర్ముటేషన్
ఇన్వర్స్ ఆఫ్ ది పెర్మిటేషన్. ఏంటి ఇన్వర్స్ ఆఫ్ ది పెర్మిటేషన్ అంటే, జనరల్గా పెర్మిటేషన్ చెప్పేప్పుడు మనం స్టార్టింగ్లోనే చెప్పాం, ఏ వన్ వన్ అండ్ ఆన్ టు మ్యాపింగ్ ఫ్రమ్ సెట్ టు ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ పెర్మిటేషన్, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ అని చెప్పుకున్నాం. అది వన్ వన్ ఆన్ టు అవుతుందంటే బైజెక్షన్ అవుతుందనే కదా. ఒక బైజెక్షన్ అయిన ఫంక్షన్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుందని చెప్పుకున్నాం మనం. ఎఫ్ అనేది బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ ఇస్ ఆల్సో బైజెక్షన్. అలాంటప్పుడు ఇన్వర్స్ ఎలా ఫైండ్అవుట్ చేస్తాం అని అడిగారు అనుకోండి, ఏమీ పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఇది ఎఫ్ అనుకోండి, నీకు ఎఫ్ ఇన్వర్స్ కావాలనుకోమా, మీరు చేయాల్సిన అలా ఏంటంటే దీన్ని రివర్స్ చేసి రాయండి. అంటే 13 అలా 31 కింద, 31, 42, 53, 64, 15, and 26 రాసిన తర్వాత కొంచెం ఆర్డర్లు రాయండి. ఫస్ట్ ఏం రావాలి, 1 రావాలి కదా, 1, 5, 1, 5, తర్వాత 2, 6, తర్వాత 3, 1, తర్వాత 4, 2, తర్వాత 5, 3, తర్వాత 6, 4. దీన్ని ఏమని పిలుస్తారండి, ఇన్వర్స్ పెర్మిటేషన్ అంటారు. ఏదైనా ఒక పెర్మిటేషన్ ఇన్వర్స్ కట్టాలంటే మీరు జస్ట్ ఏం చేయాలి, దాన్ని రివర్స్ చేసేసి ఆర్డర్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ యాక్చువల్ దీన్ని పెర్మిటేషన్ అంటారు, మరి ఇప్పటిదాకా ఆ పెర్మిటేషన్ అంటే 1, 2, 3, 4, 5, 6 గుర్తు కాబట్టి అందుకోసం ఏం చేస్తానంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆర్డర్లో పెట్టానమాట. దీన్ని ఏమని పిలుస్తారమ్మా, ఇన్వర్స్ పెర్మిటేషన్. ఇప్పుడు ఇన్వర్స్ పెర్మిటేషన్ రాసే ముందు ఇక్కడ ఒక షార్ట్కట్ చెప్పు, ఒక విషయం మాట్లాడుకుందాం. షార్ట్కట్ కాదు, దీన్ని సైకిల్ రాసాను అనుకోండి, ఏమవుద్దామా, 1, 3, 5, తర్వాత 1 అందరు క్లోజ్, తర్వాత 2, 4, 6. ఇప్పుడు దీనికి నేను సైకిల్ రాశాను అనుకోండి, ఏమవుతుందా, 1, 5, 3, 1 ఓకే, తర్వాత 2, 6, 4, 4 అలా 2 కూడా క్లోజ్. అంటే సరిగ్గా చూడండి, 1, 3, 5, 2, 4, 6 అలా 1, 5, 3, 2, 6, 4 అంటే జస్ట్ ఏమైంది నాన్న, ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి అంతే, 5, 3 ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి, అదే ఇన్వర్స్. ఎప్పుడైనా సరే సైకిల్ ఇచ్చి ఆ రెండు డిస్జాయింట్ అయితేనే, మళ్ళీ కామన్గా ఉన్నప్పుడు కాదు, ఈ రెండు డిస్జాయింట్ అయినప్పుడు నేను ఇన్వర్స్ అడిగాను అనుకోండి, నువ్వు జస్ట్ ఏం చేస్తే సరిపోద్ది, ఈ 2 వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోద్ది. దానికంటే బాగా చెప్పాలంటే ఇప్పుడు ఇన్వర్స్ చెప్తాను చూడండి ఇంకొంచెం బాగా. ఎప్పుడైనా సరే ఇన్వర్స్ రాయాలంటే గుర్తుపెట్టుకున్నానా, 1, 3, 5 కదా, దాన్ని రివర్స్లో రాస్తే 5, 3, 1 5, 3, 1. నెక్స్ట్ 6, 4, 2 ఇది ఇన్వర్స్ పెర్మిటేషన్. దీన్ని ఏమని పిలుస్తారు నాన్న, ఇన్వర్స్ పెర్మిటేషన్. సార్ మరి ఇక్కడ ఉన్నది ఒకటి కాదు కదా సార్, అంటే నాన్న సైకిల్ అనేది సైక్లింగ్ ప్రాసెస్ అంటే సరిగ్గా చూడు, 1, 5, 3, 5, 3, 1 3, 1, 5 మూడట్లే ఏదైనా ఒకటే. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న, 1, 5, 3 ఉంది కదా, 1, 5, 3 అన్న, 5, 3, 1 అన్న, తర్వాత 3, 1, 5 అన్న, 3, 5, 3, 1, 3, 1, 5 చూడు ఇలా సైకిల్ రొటేషన్లో చేసినప్పుడు ఈ మూడు సేమే వస్తాయి. సరిగ్గా ఇక్కడ ఏమొచ్చింది, 5, 3, 1 వచ్చింది. ఇదిగో 5, 3, 1 కూడా దీనికి ఈక్వలే కదా, అందువల్ల దీన్ని ఇన్వర్స్ పెర్మిటేషన్ అంటారు. అంటే ఒక సైకిల్ ఇచ్చి ఇన్వర్స్ కట్టుకున్నాను అనుకోండి, నువ్వు జస్ట్ ఏం చేస్తే సరిపోద్ది, ఫ్రంట్ నుంచి వెళ్ళాం కదా, ఈసారి బ్యాక్ నుంచి వేసాయి, అదే దాని యొక్క ఇన్వర్స్. ఇది ఒక షార్ట్ కట్ ఓకే. డిజాయింట్ అయినప్పుడు మాత్రం ఈ పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే చూడండి, ఇక్కడ ఒక ఎఫ్ సైకిల్ ఇచ్చాడు, ఇక్కడ ఒక సీ సైకిల్ ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయమంటున్నాడమ్మా, ఎఫ్జీ హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు జీ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఇన్వర్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు నీకు ఫస్ట్ ఏం చేయాలంటే ఎఫ్ తీసుకో. ఎఫ్ ఎంత అంటే 8 వరకు ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8 1 దేంతోమా, 2తో, 2 ఏంతమా, 3తో, 3 దేంతోమా, 4తో, 4 5తో, 5 8తో, 8 7తో, 7 6తో, ఇంకేమి అండ్ అయిపోయింది, 1. అలాగే జీ తీసుకున్నాను అనుకోండి, జీ ఎంత, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎంత ఉందిరా, ఫస్ట్నే 4, 4 దేంతోమా, 1తో, 1 దేంతోరా, 5తో, 5 దేంతోరా, 6తో, 6 దేంతోమా, 7తో, 7 సారీ ఒకసారి మళ్ళీ చూద్దాం, ఏంటమ్మా, 4, 1తో, 1, 5తో, 5, 6తో, 6, 7తో, 7, 3తో, 3, 2తో, 2, 3, 2తో, 2, 8తో, 8 మళ్ళీ 4తో. ఇది జీ. నిన్న ఏమడుతున్నాడు, ఎఫ్జీ హోల్ ఇన్వర్స్ అడుగుతున్నాడు. ముందు ఎఫ్జీ ఫైండ్ అవుట్ చేయండి, ఎఫ్జీ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా, దీంతో దీన్ని ప్రొడక్ట్ చేసిన తర్వాత దానికి వచ్చిన దానికి ఏం కట్టాలి, ఇన్వర్స్ కట్టాలి, ఒక వాల్యూ వస్తుంది. ఆల్రెడీ ఇది ఎఫ్ ఉంది కాబట్టి దీని నుంచి నువ్వు ఎఫ్ ఇన్వర్స్ కట్ట, ఇన్వర్స్ కట్టడం వచ్చు కదా, చెప్పాను కదా, ఏంటి రివర్స్ చేయాలి, ఒక ఆర్డర్లో వెళ్ళాలి, అంటే ఇక్కడ ఉన్నదాన్ని రివర్స్ చేసి ఒక ఆర్డర్లో పెడతాం. నెక్స్ట్ జీ ఇన్వర్స్ కట్,
ఈ రెండింటి మధ్య మల్టిప్లై చేయి అంటే ఫస్ట్ జిఎన్ఎస్ వేసుకోవాలి తర్వాత ఎఫ్ ఇన్వర్స్ ఈ రెండింటి మధ్య ప్రొడక్ట్ కాదు అప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూ అక్కడ వచ్చిన వాల్యూ ఏమైపోతాయినా సేమ్ అయిపోతాయి సో ఇదండి పెర్మిటేషన్స్లో మనం డిస్కస్ చేసే ఒక ఫంక్షన్ మధ్య ఉండే రిలేషన్స్ ఎలా ఉంటాయి ఎప్పుడైనా ఆర్డర్ అడగమని అడగచ్చు వాడు ఈవెన్ ఆర్డర్ అని అడగచ్చు లేదా ఇన్వర్స్ అడగచ్చు లేదా ప్రొడక్ట్ ఆఫ్ డిజాయింట్ సైకిల్స్ అడగచ్చు ఏదైనా అడగచ్చు సో ఏమి అడిగినా సరే చేసే ప్రాసెస్ ఇవి ఈ సమ్ మీకు హోంవర్క్ అనుకుంటారా అసైన్మెంట్ అనుకుంటారా మీ ఇష్టం చేయండి ఇది ఈరోజు క్లాస్ నెక్స్ట్ క్లాస్లో మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ గురించి డిస్కస్ చేద్దాం బాగా చదువుకోండి బాగుండండి హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ